లాక్డౌన్లో భాగంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల విధానాలను అతిక్రమిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని ఎస్ఐ సాయి కుమార్ అన్నారు. ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అన్నారు. ఇప్పటి వరకు నిబంధనలు అతిక్రమించిన వారిపై 9 కేసులు పెట్టడం జరిగిందని, ఏదైనా అత్యవసరమైతే తప్ప పోలీస్ వారి అనుమతి తీసుకోవాలని వేంపూర్ ఎస్ఐ సాయి కుమార్ అన్నారు. మన లాక్డౌన్ దగ్గర నుంచి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎలా అంటే బండి మీద ఒక 2 ఇయర్ మీద ఇద్దరు నుంచి వెళ్ళకూడదని, 4 వీలర్ అయితే థర్డ్ పర్సన్ లేకుండా వెళ్ళాలని చెప్పేసి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాటిని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉల్లంఘించిన వివిధ రకాల వ్యక్తులు మరియు వాళ్ళ బండ్లని మనం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. వాళ్ళకి 41 నోటీస్ ఇచ్చేసి పంపించడం జరిగింది. మన దగ్గర సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగిందండి. ఈ విధంగా మొత్తం ఇప్పటిదాకా ఒక 9 కేసులు పెట్టడం జరిగింది. 188 ఐపీసీ నందు 9 కేసులు 18 మనుషులు చేయడం జరిగింది. 2 వీలర్ అయితే సింగిల్ పర్సన్ వెళ్ళాలి, అదే 3 వీలర్ ఆ 4 వీలర్ అయితే ఇద్దరు మాత్రమే ఉండాలా, 3 మనుషులు ఉండకూడదండి. ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ, ఎట్లాంటి ఏమన్నా అర్జెన్సీ కానీ ఎట్లాంటి ఏమైనా ఉంటే పోలీస్ వారికి ఒక మాట చెప్పి పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సిందని కోరుకుంటున్నామండి. అందరికీ ధన్యవాదాలు. ఒక మనవి అండి, మా పోలీస్ వారి తరఫున మనవి ఏంటంటే, ప్రజలందరూ ఈ COVID-19 శుభకుండా ఉండాలంటే ఎవరికి వారు సెల్ఫ్గా హోమ్ క్వారంటైన్ మెయింటైన్ చేయాలండి. గుంపులుగా బయట తిరగడం కానీ, ప్రస్తుతానికి పిల్లలు ఏమంటే గోల్ కొట్టేసి క్రికెట్ ఆడటం, వాలీబాల్ ఆడటం చేస్తున్నారండి. ఇలా ఆడితే వైరస్ ఇంకా ఫాస్ట్గా వేగంగా చేస్తుంది. వాలీబాల్ ఏంటంటే ఒక పర్సన్ ఫాస్ట్గా తగులుతూ ఉంటారు. సో అదొకటి క్రికెట్ ఆడటం, క్రికెట్ ఆడటం ఏంటంటే బ్యాట్ హ్యాండిల్ పట్టుకోవడం వల్ల ఒకరికి ఈజీగా వైరస్ వస్తుంది. సో ప్రజలందరూ గమనించగలరు. పిల్లల్ని బయట తిరగడానికి కూడా చేసుకోండి. మళ్ళీ మీరు కూడా బయట ఖాళీ ఉన్న టైంలో బయటకు వచ్చి కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకోవడం లాంటివి చేయకండి. ఇది మా పోలీస్ ప్రధాన తరఫున మనవి. ధన్యవాదం. మా తరఫున మనవి ఏంటంటే, ఇలా ఒక మనిషి మీద ఇద్దరిద్దరు వెళ్ళడం వలన మనకి కోవిడ్ వైరస్ అనేది చాలా ఫాస్ట్గా అందరికీ వేగంగా చేరుతుంది. సో దాన్ని అరికట్టడానికి గాను మేము ఈ విధంగా కొంచెం ప్రికాషనల్ థింగ్స్లో భాగంగా ఈ విధంగా చేయడం జరుగుతుంది. వేగ చెక్కింగ్లో భాగంగా ఇలా చేయడం జరుగుతుందండి. సో మిగతా అందరికీ గాను మా మనవి ఏంటంటే, పోలీస్ వాళ్ళ మనవి ఏంటంటే, ఈ COVID-19 వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే బండి మీద ఎసెన్షియల్ అంటే కూరగాయలు, పాలు ఇట్లాంటి వాటికి వెళ్ళే వాళ్ళు కేవలం ఒక పర్సన్ మాత్రమే వెళ్ళాలండి. లేదు 2 ఇద్దరు పర్సన్ ఉంటే ఇలాంటి కేసులు అవుతాయి, బండి తీర్చడం జరుగుతుందండి. మళ్ళీ మనకి కోర్టు నుంచి 14 వచ్చేంత వరకు వీటిని తీయడానికి కుదరదు. సో ప్రజలందరూ జాగ్రత్తగా కోరుకుంటున్నామండి.